అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అదృష్టవంతురాలు. రచించిన వారు ఇంద్రగంటి జానకీ బాలగారు. 3 రోజులుగా ఎండలు మరీ ముదిరిపోయాయి. మంగళంలో వేసి వేయించినట్లు మనుషులు వేగిపోతున్నారు. వయసు మళ్ళిన ముసలివాళ్ళు ప్రాణాలు కడంటిపోయి విలవిల్లాడిపోతున్నారు. కావలసిన వాళ్ళుండి కావలసినంత డబ్బున్న వాళ్ళు ఆపసోపాలు పడుతున్నా క్షేమంగా రోజులు గడిపేస్తున్నారు. పొద్దుట్నుండి మూసిన కన్ను తెరవలేదు తులసమ్మ. ఆమె లేచిందా లేదా, వాకిలి తలుపులు తెరిచిందా లేదా అని పట్టించుకునే దగ్గర వాళ్ళెవరూ ఆమెకి లేరు. ఆ రోజు తులసమ్మ మగతగా పడుకునుంది. అది పూర్తి నిద్ర కాదు, మెలుగువా కాదు, ఎప్పటివో జ్ఞాపకాలు, ఏనాటివో అనుభూతులు. దారాలు దారాలుగా చిక్కులు పడి ఊగుతున్నాయి. తులసి, నువ్వు అదృష్టవంతురాలివే. నీ అదృష్టం వల్లనే ఈ సంబంధం కుదిరింది. బోలెడంత ఆస్తి, పెద్ద ఇల్లు, వాకిలి, పనివాళ్ళు, పాలేర్లు. జాగ్రత్తగా మసులుకో, లేనిపోయిన ఆలోచనలు పెట్టుకోకు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా బట్ట, ఇవే మనిషికి ముఖ్యం. 76 ఏళ్ల ముసలి తులసమ్మ చెవిలో ఎప్పటివో మాటలు మళ్ళీ ఈరోజు స్పష్టంగా. ఆమె కుక్కి మంచంలో మరో పక్కకి ఒత్తిగిలి పడుకుంది. అదృష్టం అనే మాటకి ఆమెకి ఆనాడు ఈనాడు అర్థం తెలియలేదు. అదృష్టం అంటే ఏంటి ఏమో. ఆమె ఏ అదృష్టం కోసం ఎదురు చూడటం లేదు. రావులమ్మ వచ్చి 4 రోజులైంది. కొనుక్కున్న కిలో బియ్యం అయిపోయాయి. ఓపికున్నా లేకపోయినా ఇంత ఉడకేసుకుని తినక తప్పటం లేదు. చచ్చిపోయే వరకు బ్రతక్క తప్పటం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది. మూసిన కిటికీ రెక్కల సందుల్లోంచి ఎండ మెరుస్తోంది. బలమంతా కూడ తీసుకుని లేచి గది తలుపు గడియ తీసి తూలుతూ మళ్ళీ మంచంలో కూలబడింది. గుమ్మంలో కరివేపాకు చెట్టు మందంగా గాలికి కదిలింది. కిర్రుమని తలుపులు వాటికవే తెరుచుకున్నాయి. తులసమ్మ లోపల ఆలోచిస్తుంది, విషాదంగా నవ్వుకుంటోంది. గుడ్డిలో మెల్ల, తన అదృష్టమంటే ఈ కరివేప చెట్టే. కడుపారా కనిపించిన బిడ్డ తనకి దక్కి తన్ని పోషించకపోయినా చేతులారా నాటి నీళ్లు పోసి కంటికి రెప్పలా కాపాడుకున్న ఈ చెట్టు ఇప్పుడు తనకి గుప్పెడు మెతుకులు పెడుతోంది. ఈరోజు తులసమ్మకేం బాగాలేదు. చచ్చిపోతానేమోననే ఊహ ఆమెకి భయం కలిగించటం లేదు. ఊరటగా ఉంది. ఎప్పుడో 16 ఏళ్ల పిల్లక ఆ ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలో మేనత్త అన్న మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. తను అదృష్టవంతురాలనుకున్న మేనత్త తన అదృష్టం చూడకుండానే కన్ను మూసింది. తులసమ్మకి గతించిన బతుకు బొమ్మల పటాలు కళ్ళ ముందు కదులుతున్నాయి. 7 మగపిల్లల తర్వాత 8 పిల్ల తులసి. ఆ తర్వాత మరో 3 ఆడపిల్లల్ని కని ఆఖరి పిల్లని కంటూ పురిట్లోనే చచ్చిపోయింది తల్లి. అప్పటికీ తులసి 10 ఏళ్ల పిల్ల. ఇంటి నిండా పిల్లలు. పండే గింజలు పట్టుమని 25 బస్తాలు లేవు. అప్పుడే మాణిక్యం ఆ కుటుంబాన్ని ఆదుకుంది. మాణిక్యం తులసికి మేనత్త. ముగుడుపోయి అన్నగారి పంచలో కాలం వెళ్లదీస్తున్న మాణిక్యం మీద మొత్తం భారం పడింది. మాణిక్యం తులసి పెళ్లి గురించి కంగారు పట్టం మొదలుపెట్టింది. 4 మెతుకులు తిని నీడ పట్టున పడుండే వసతి తులసికి కలగాలని మాణిక్యం తహతహలాడింది. 12 ఏట తులసి మెడలో తాలి కట్టాడు బసవయ్య. పెళ్ళికొడుకును చూసి అంతా మనసులోనే ముక్కు మీద వేలేసుకున్నారు. అయితే అతని వెనక ఉన్న ఆస్తి వాళ్ళ నోరు మెదపకుండా చేసింది. పొట్టిగా గున్నలా ఉన్న బసవయ్య వెర్రిచూపులు, గ్రహణం బొర్రె ముక్కు, ఎప్పుడూ కారే చొంగ, అంత చిన్నపిల్లైనా తులసి వెక్కి వెక్కి ఏడ్చింది. బుట్టలోలాకులు, పట్టుపరికినీలు, జడగంటలు, జిగిని గొలుసు చూసి అంతలోనే మురిసిపోయి ఏడుపు మర్చిపోయింది. 15 ఏళ్లు నిండే వరకు తులసి పెద్ద మనిషి కాకపోయేసరికి అత్తవారికి అనుమానమొచ్చింది. అత్తగారి తమ్ముడు నరహరి ఇంటి మీదకొచ్చి నానా మాటలు అన్నాడు. మాణిక్యం అతని కాళ్ళు పట్టుకుంది. పిల్లని చూపించి తాము అబద్ధమాడటం లేదని మొత్తుకుంది. అబద్ధమాడారంటే 1/2 నిమిషంలో ఆడ డాక్టర్ని తీసుకొచ్చి పరీక్ష చేయించి అల్లరి చేస్తానని బెదిరించి వెళ్ళిపోయాడు నరహరి. అప్పటికే జ్ఞానం తెలిసిన తులసి మనసులో కుల్లి కుల్లి ఏడ్చింది. 1 నెలాళ్ళకి అందరి మనసులు తెరిపిన పడ్డాయి. ఘనంగా సంబరం జరిపించారు. అత్తారు ఆర్భాటంగా సారే చీరలు తెచ్చారు, నగలు పెట్టారు.
తులసి అపరంజి బొమ్మల అంతెత్తున మెరిసిపోతూ ఉంటే అందరూ ఆనందపడ్డారు. వారం తిరగకుండా అన్ని కార్యాలు చేసి అత్తారింటికి తీసుకుపోవటానికి ముహూర్తాలు పెట్టారు. తులసిని అందంగా ముస్తాబు చేసిన పక్కింటి పండు ముత్తైదువు కూర్చోపెట్టి ఏవో రహస్యంగా చెప్పింది. భర్త దైవమని, అతనేం చెప్పినా వినాలని, అతనేం చేసినా పెదవి విప్పి మాట్లాడకూడదని, బాధ కలిగినా మౌనంగా భరించాలని, అతన్ని చేదరించుకోకూడదని ఇలా ఎన్నో చెప్పింది. తులసి అన్నీ ఓపిగ్గా వింది. ఆమె మనసు మొద్దుబారిపోయింది. ఆమెని గదిలోకి పంపించి అమ్మలక్కలు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అత్తగారు బంధువులు మండువాల్లో పడుకున్నారు. తులసి గదిలోకి వెళ్ళేసరికి ఆ బసవయ్య అక్కడున్న అరిసెలు సున్నుండలు తింటున్నాడు. ఆ మొదటి చూపు, ఆ దృశ్యం ఆమె మనసులో బలమైన ముద్ర వేసింది. అతను దీక్షగా అన్నీ తింటున్నాడు కానీ ఆమె రాకని గమనించలేదు. తినేసి మంచినీళ్ళు పాలు తాగేసి తులసి వైపు చూసి ఓ వెకిలి నవ్వు నవ్వి తన దారిన తాను పడుకున్నాడు. అరగంటలో గురక వినిపించింది. పక్కింటి పిన్నిగారు చెప్పినట్టేమీ జరక్కపోవటంతో తులసికి విశ్రాంతిగా అనిపించింది. ఆమె స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది. ఆమె చాపపరుచుకుని నిద్రపోయింది. తులసి జీవితం సాఫీగా సాగిపోతుంది. బసవయ్య ఎప్పుడూ ఆమె ఒంటి మీద చెయ్యి వేయలేదు. అతనికి తెలిసినవి రెండే విషయాలు, ఒకటి తిండి, రెండు నిద్ర. తులసికి విశ్రాంతిగా భోజనం చేయటం, కంటి నిండా నిద్రపోవటం దినచర్య అయిపోయింది. ఒంటి నిండా నగలు పెట్టుకోవటం, పట్టుచీరలు కట్టుకోవడం అలవాటుగా మారిపోయింది. అప్పుడప్పుడు వచ్చిన పుట్టింటి వారు తులసి అదృష్టాన్ని 1000 కళ్ళతో చూసి ఆనందించి వెళ్ళిపోయేవారు. వారి దృష్టిలో ఆమెంతో అదృష్టవంతురాలు. అంతా కలిసి ఆ పెద్దింట్లో 6 మనుషులు, తులసి, బసవయ్య, అత్తగారు, వంట మనిషి, పని మనిషి, పాలేరు. అందరూ తులసికి అడుగులకి మడుగులొత్తేవారే. ఆ ఇంటికి ఆమె మకుటం లేని మహారాణి. ఆ రోజు కనుచీకటి పడేవేళ 10 రావులమ్మ కరివేప మొక్క తెచ్చింది. అమ్మగారు కావాలన్నారంటగా ఇదిగో తెచ్చా అంటూ ఆ రావులమ్మకి తులసంటే వల్ల మాలిన మోజు. తులసి ఆ మొక్కకి తనే బోధి తవ్వి జాగ్రత్తగా నాటింది, నీళ్లు పోసింది. ఆమె అలా దొడ్డి నిండా ఎన్నో మొక్కలు నాటింది. రోజూ నీళ్లు పోస్తూనే ఉంటుంది. మట్టి చేతులు కడుక్కుంటుంటే గుమ్మంలో బండాగింది. తులసి ఆశగా అటు చూసింది. ఆమె ఆశ ఒక్కటే, అది తన పుట్టింటి వారెవరైనా తన్ని చూడటానికి వస్తారేమోనని. కానీ ఆమె ఆశ నిరాశే అయింది. బండి దిగిన వారెవరో. అయితే బండి దిగిన ఆజానుబాహుడు తులసిని చూసి అవాక్కయి అక్కడే నిలబడిపోయాడు. ఆ వేళ పూర్ణిమ. పలచగా అప్పటికే వెన్నెల పరుచుకుంది. ఆ వెలుగులో వెన్నెల బొమ్మ కదిలినట్టు భ్రమ కలిగింది అతనికి. అతను తన వంకే కన్నార్పకుండా చూడటంతో తులసి గుండె చల్లుమంది. ఒక్క పరుగున ఇంట్లోకి దూరింది. అప్పుడే బయటకొచ్చిన అత్తగారు గుమ్మంలో తమ్ముణ్ణి చూసి, ఎవరు? నరహరి, నువ్వా? ఎప్పుడ్రా రావటం? అంతా బాగున్నారా అంది. బాగున్నారు కానీ ఆ పిల్లెవరు అన్నాడు ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండా. ఆమె నవ్వి, ఇంకెవర్రా, మన బసవయ్య పెళ్ళం అంది. అతని దృష్టి తులసి మీదే నిలబడిపోయింది. బాగా ఎదిగిపోయింది, నేను చూసినప్పుడులా లేదు అన్నాడు. మరప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు పెద్దదైందిగా అందామె. అక్కడే నవ్వారు మంచం వాలుస్తూ. నరహరి చూపులు తులసికెంతో భయం కలిగించాయి. ఏదో తెలియని తత్తరపాటు ఆమెనెటు నిలవనీయలేదు. వంట ఆమె 4 వేడిగా అన్నాలు వడ్డించింది. అక్కా తమ్ముళ్ళు ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. బసవయ్య మాత్రం చప్పుడు చేస్తూ లొట్టలేస్తూ ఎగపీలుస్తూ తింటున్నాడు. నిశ్శబ్దంగా 4 మెతుకులు తిని బయటపడింది తులసి. దొడ్లో మంచాల మీద తెల్లటి దుప్పట్లు వేసి పాలేరు వెళ్ళిపోయాడు. తులసి తన మంచం మీద వాలిపోయింది. ఆమెలో ఏదో నిస్సత్తువ అలజడి చోటు చేసుకున్నాయి. గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రకి ఉపక్రమించింది. అయితే ఆమె అంతరాంతరాలలో ఏదో ఊహ, ఏదో శంక పీడిస్తూనే ఉంది. చల్లని వెన్నెల్లో తులసి మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆమె ఉలిక్కిపడి లేచింది. అనుకున్నంత అయింది. నరహరి ఆమె పక్కలో చేరి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. ఆమె గిజగిజా కొట్టుకుంటుంది. కానీ కలువకాడలాంటి ఆమె శరీరం అతని బలం ముందే మాగ్గలదు. ఆమె భయంతో, అసహ్యంతో అరుద్దామని ఆతృతగా పక్కకి తిరిగి చూసింది.
తను పడుకున్నప్పుడు ఉన్న నాలుగు మంచాలకి ఇప్పుడు రెండే ఉన్నాయి. అత్తగారు భర్త మండువాల్లోకెళ్ళి తలిపేసుకుని పడుకున్నారని గ్రహించటానికి ఆమెకి ఒక్క నిమిషం పట్టలేదు. ఆమె శక్తికి మించి పెనుకులాడుతూనే ఉంది. చుట్టూ చెట్లు చేమలు, పైన చంద్రుడు, కింద భూమి. అంతకు మించి అక్కడ తన్ని రక్షించేవాళ్ళెవరూ లేరని, ఆ దౌర్జన్యానికి సాక్ష్యాలు లేవని గ్రహించిన తులసిలో దుఃఖం పొంగింది. నిస్సత్తువ ఆవహించింది. అతనామెని విసురుగా మంచం మీద అదిమిపెట్టి, నీలాంటి వెర్రిదాన్ని ఎక్కడా చూడలేదు అన్నాడు. అప్పటికే శరీరం ప్రతిఘటించటానికి సహకరించటం లేదని ఆమె గ్రహించింది. ఆ విధంగా తులసి శోభనం ఆరుబయట వెన్నెల్లో పరపురుషులతో అయిపోయింది. తెల్లారి లేస్తూనే అత్తగారి ముఖం చూడటానికెంతో భయపడిపోయింది. తలార స్నానం చేసి దేవుడి ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. నరహరి మాత్రం మరింత దర్జాగా ఇల్లంతా కలియతిరిగాడు. మధ్యాహ్నం ఎండవేళ అత్తగారు తులసిని పిలిచి నెమ్మదిగా చెప్పింది. నరహరి మనవాడే, నువ్వు మరీ తప్పించుకుని తిరక్కు అని. తులసి అయోమయంగా చూసింది. అత్తగారు ఏటో చూస్తూ, నువ్వు మాత్రం ఉప్పు కారం తింటం లేదు, నా కొడుకు ఎందుకు పనికిరాడని నాకు తెలుసు, ఉన్నంతలో నువ్వు అదృష్టవంతురాలివే అంది. తులసి స్థానువులా నిలబడిపోయింది. అప్పటికే భార్య ముగ్గురు పిల్లలు ఉన్న నరహరి తులసితో వైభవంగా మూడు రాత్రులు గడిపేసి అక్కన్నుండి కదిలాడు. చిగురు వేసిన కరివేప మొక్కకి బోధ చేసి నీళ్లు పోస్తుంటే తులసికి ఒక్కసారి కళ్ళు తిరిగాయి. కడుపులో తిప్పింది, వాంతి చేసుకుంది. అత్తగారి ముఖం దీపంలా వెలిగిపోయింది. తులసి మనసు భూమిలోకి కుంగిపోయింది. అమ్మలక్కలు తులసి బుగ్గలు పునికారు. అబ్బో గడుసుపిల్లే, వెర్రివాడిననుకున్న వాడిని తండ్రిని చేసింది అన్నారు కొందరు. కొందరైతే తులసి చెవిలో బూతులే మాట్లాడి ఎకసెక్కాలాడారు. మొత్తానికి అందరూ చివరికన్న మాట ఒకటే, తులసి చాలా అదృష్టవంతురాలు అని. కడుపులో శిశువు పెరుగుతున్న కొద్దీ తులసిలో క్రమేపీ ధైర్యం కూడుకోసాగింది. తన మొగుడు ఎందుకు పనికిరానివాడనే విషయం రూఢి అయింది. అయితే తన కడుపులో ఉన్న ఈ బిడ్డ, ఈ వంశాంకురం, ఈ ఆస్తికి వారసుడు అనే ఊహ ఆమెకి చిత్రంగా ఉండేది. క్రమేపీ తులసి ఆలోచనలో మార్పు రావటం మొదలైంది. నిస్సారమైన తన జీవితంలో తనకంటూ ఒక నలుసుని ప్రసాదించిన నరహరి మీద ఆమెకొక కృతజ్ఞతాభావం కలిగింది. ఆ క్షణం నుండి ఆమె నరహరి కోసం తెలియకుండానే ఎదురుచూసింది. కానీ నరహరి మళ్ళీ ఎప్పుడూ అక్కడికి రాలేదు. తులసి పండులాంటి కొడుకుని కంది. చుట్టుపక్కల వాళ్ళు కుర్రాడు వెర్రిపిల్లాడు పుడతాడేమోనని భయపడ్డారు. కానీ తులసికి ఆ భయం లేదు. సంఘాన్ని మోసగించగలిగినా ప్రకృతిని మోసగించలేం అని తులసికి బాగా తెలుసు. అత్తగారు పోయిన 6 నెలలకి ఒకరోజు అతి సాధారణమైన జ్వరం వచ్చి బసవయ్యపోయాడు. తులసి కుంగిపోయింది. ప్రాణమున్న బండరాయిలా బతికిన బసవయ్యని తులసి ఏనాడూ ద్వేషించలేదు. ఆనాటి నుండి కొడుకే ప్రపంచంగా ప్రాణంగా బ్రతకటం మొదలుపెట్టింది. రాఘవ బుద్ధిగా చదువుకొని పెరిగాడు. ఊరు బాగా మారిపోయింది. పట్టణవాస పోకడలు 4 వైపులా పరుచుకున్నాయి. పాతపడిన లంకంత కొంపలో 3 వంతులమ్మేసి ముచ్చటైన డాబా కట్టుకొని సుఖంగా ఉందామని రాఘవ ఆలోచన చేశాడు. తులసి సరే అంది. తాతల నాటి ఆస్తి, అమ్మకానికి ఎక్కడెక్కడ సంతకాలు కావలసినా అక్కడక్కడా పెట్టి సర్వ హక్కులతో కొడుక్కి రాసేసింది తులసమ్మ. రాఘవ తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అందమైన కళ్యాణిని కోడలుగా తెచ్చుకుంది తులసమ్మ. రాఘవ పెళ్ళయి 20 రోజులైంది. ఆ రోజు ఎద్దుకుమ్మేసిన కొడుకుని ఊరివాళ్ళు ఇల్లు చేరిస్తే తులసి కొయ్యబారిపోయింది. మది లేనిదానిలా మంచం పట్టి ఉన్న తులసమ్మకి పిడుగులాంటి వార్త తెలిసింది. రాఘవ పేరున ఉన్న ఆస్తి మొత్తం కోడలు కళ్యాణికే చెందుతుందని తెలిసి మరీ పిచ్చిదైంది. కొడుకు ఇష్టానికి అన్ని సంతకాలు పెట్టేసింది. అందుకని ఆమెకు ఆస్తి మీద హక్కేమీ లేదు. ఆ తర్వాత కోడలు కళ్యాణి అత్తగారి కంట మరి పడలేదు. సమస్తము ఆమె అన్నగారే నిర్వహించాడు. ఊళ్ళో పెద్ద మనుషులు కలగచేసుకుని ఉత్తరం వైపు గుమ్మానికి ఆనుకునున్న 20 చదరపు అడుగుల స్థలంలో 10 అడుగుల పెంకుల వసారా ఆమె తలదాచుకునేందుకు నిర్ణయించారు. ఆ మిగిలిన 10 అడుగుల స్థలంలో ఈ కరివేప చెట్టు దక్కింది. క్షణాల మీద సామానంతా అన్యాయంగా తరలించుకొని కొంప అమ్మేసి డబ్బు చేసుకొని కోడలు తరపు వాళ్ళు వెళ్ళిపోతుంటే తులసమ్మకి బాధేం తెలియలేదు.
ప్రాణంలో ప్రాణంగా మసిలిన కొడుకు పోవటమే ఆమెకి అర్థమైన విషయం. అప్పుడు రావులమ్మంది, ఈ కాస్త జాగలోనైనా నీకు ఈ కరివేప చెట్టు రావటం నీ అదృష్టం. దీని ఆకు 3 రోజులకొకసారి అమ్మినా 5 రూపాయలొస్తాయి. ఉన్నంతలో నువ్వు అదృష్టవంతురాలువే. తులసమ్మకి మగత కమ్మేసింది. లేవాలని ఉంది, లేచే ఊపిక లేదు. తనకేం జరుగుతుందో తెలీదు, కానీ ఏనాటివో జ్ఞాపకాల చక్రం గిర్రున తిరుగుతోంది. తులసమ్మకి ఎక్కిళ్ళు మొదలయ్యాయి. ఇంట్లో ఎవరూ లేరు. మీద మీదకొచ్చి ఎద్దు కొమ్ములతో కొడుకుని కుమ్మేసిన దృశ్యం ఆమె కళ్ళ ముందు కదిలి కదిలి నిలిచిపోయింది. అప్పుడే రావులమ్మ తలుపు తోసుకుని లోపలికొచ్చింది. తులసమ్మని పిలిచి ఆమె పలక్కపోయేసరికి దగ్గరకొచ్చి చూసింది. గజగజలాడిపోయింది. ఏడుపు గుండెలో గుబగుబలాడిపోయింది. బయట పరిగెత్తి నలుగురిని పిలిచింది. అక్కడే ఉన్న టీ కుర్రాడు పరిగెట్టుకొచ్చి, ఈ మామగారెంత అదృష్టవంతురాలో, 1 గంట క్రితం నా దగ్గర టీ కూడా తాగింది, భలే సులువుగా పోయింది ప్రాణం అన్నాడు ఆరిందల. తులసమ్మ అడుగు పడుగు అదృష్టం అందరూ పొగిడినవారే. ఆ అదృష్టం అనే ఆఘాతంలో ఎంత విషాదం. కథా సమాప్తం. ఈ కథ వింటాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.